దేవునికి మహిమ కలుగునిగాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఈ ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించారు. లేచి ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించి ఈ దినాన్ని ప్రారంభించారు కదూ. ఒకవేళ లేకపోయినట్లయితే ఇప్పుడైనా ప్రభు సందులో ప్రార్థన చేసుకొని ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి. అది మనకు మన కుటుంబాలకు ఆశీర్వాదకరమని దేవుని మాటను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రండి, పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 130వ అధ్యాయము 6వ వచనం. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. దేవునికి మహిమ కలుగునిగాక. ప్రియమైన దేవుని పిల్లారా, కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు, కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా. కావలివాడు కాపల కాసేవాడట, ఉదయం ఎప్పుడవుద్దా అని ఎదురు చూస్తూ ఉంటారట. దేవుని యొక్క దాసుడు అన్నాడు, కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభువా నీకోసం కనిపెడుతుందయ్యా. నిజమే నా ప్రియమైన దేవుని పిల్లరా, మన ప్రాణము ఎవరి కోసం కనిపెట్టాలంటే దేవుని కోసం కనిపెట్టాలి. ఎక్కువగా కనిపెట్టి మనం నడవగలిగితే మన జీవితాల్లో గొప్ప మేలును, గొప్ప ఆశీర్వాదాలని, గొప్ప నెమ్మదిని, సమాధానాన్ని కూడా మన జీవితాల్లో పొందుకోగలుగుతాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో అటువంటి విశ్వాస జీవితాన్ని మనమందరము పొందుకొని ప్రభువులో సాగిపోవడానికి పరిశుద్ధాత్మదేవుడే మనందరినీ బలపరచాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడైన మా దేవానికి వందనాలు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభా చక్కటి మాటల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభ, మా ప్రాణము నీ కొరకు కనిపెట్టుకొని ఉండుట గొప్ప భాగ్యము. అటువంటి విశ్వాస జీవితాన్ని మాకందరికీ దయచేయండి. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్ర పిల్లలందరినీ దీవించండి. ప్రతి పట్టణాలను, ప్రతి గ్రామాలను కూడా ఆశీర్వదించండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయంలను, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగములు కూడా దీవించండి. బలహీనులుగా ఉన్న వారందరినీ మీ రక్తం చేత కడగండి. దేవా, ఈ దినాన్ని ప్రభువా అయా బలహీనులుగా ఉండి నీ సందులో మొరపెడుతున్న వారికి మంచి ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి. గర్భఫలం కొరకు కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలను వారికి గర్భఫలాలు దయచేయండి ప్రభువా. ఎవరూ ఏ విధమైన ఇబ్బంది లేకుండా సహాయం చేయండి అయా ఈ దినాన్ని ప్రభువా. ఎవరైతే సమస్యలతో కన్నీళ్లు కారుస్తున్నారో వారి సమస్యల్లో నుండి వారిని లేవనెత్తండి. నెమ్మది, క్షేమమును వారికి దయచేయండి. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి. మా గ్రామాల నుండి మా ప్రాంతాలు, అయ్యే దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు అయా నీ సందులో మొరపెడుతున్నాను. మీ సహాయం దయచేయండి. నీ నామాన్ని ప్రేమించి బిడ్డలు చేస్తున్న ప్రతి సత్కారములకు రావాల్సినటువంటి నూరంతల ఆశీర్వాదాలు ప్రభువ ప్రతి ఒక్కరికి నీ నామంలో అనుగ్రహించమని. దేవా, ఇంకా నువ్వు ఎవరైతే సమస్యలతో కన్నీళ్లు కరుస్తున్నారు వారి సమస్యల నుండి వారిని విడిపించి నెమ్మది, క్షేమమును ఇచ్చి నడిపించి దేవాని గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్.